कांग्रेस ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి సీపీఐ పార్టీ సహకరిస్తుందని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యవర్గి సభ్యుడు అందే అశోక్ అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జనగామ నియోజకవర్గానికి చేసింది శూన్యమని విమర్శించారు. చేర్యాలకు పూర్వవైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ స్పందించకుండా ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. చేర్యాల ప్రజల చిరకాల కోరిక రెవెన్యూ డివిజన్ అంశం ఈ ప్రాంతంలో నెలకొన్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ పరిపాలనలో జనగామ నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ ప్రాంతాన్ని కుక్కలు చింపిన విస్తార లెక్క చేర్యాల కొమరవెల్లిని సిద్దిపేట రెవెన్యూ డివిజన్ పరంగా సిద్దిపేటలో కలిపిరు, మద్దూరు దూలమిటను ఉష్ణవాదలో కలిపిరు. నియోజకవర్గమేమో జనగామ, ఎంపీ భువనగిరి, జిల్లా సిద్దిపేట, ఇలా కుక్కలు చింపిన విస్తార లెక్క విడదీసి ప్రాంతానికి తీరనటువంటి అన్యాయం చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ నాయకులకు దక్కింది. రెండు పర్యాయాలు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ప్రాంతంలో ఎమ్మెల్యేగా పనిచేసి భూ కబ్జాలు తప్ప ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలియజేస్తా ఉన్నాం. మరియు ఇప్పుడు కూడా పరాయి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి వచ్చి సంవత్సరం గడుస్తుంది కలిసి ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు లేవని సందర్భంగా మేము విమర్శిస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను గెలిపించలేకపోయారు. ఆ బాధలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి త్వరలోనే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రభుత్వం దృష్టికి మా ఎమ్మెల్యే గారి ద్వారా, మా మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి గారి ద్వారా కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఏర్పాటు కోసం కృషి చేస్తాం. ఈ ప్రాంత సమస్యల సాధన కోసం మేము ఖచ్చితంగా ప్రభుత్వంకు సలహాలు సూచనలు ఇచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజాపాలన ప్రభుత్వానికి మా సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది, అభివృద్ధికి మా మద్దతు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.